విద్యను వ్యాపారమయంగా చేసి కార్పొరేట్లకు ఊడిగం చేసే కషాయ పాలనలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నరసరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమైక్య 86వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కర్నూలు జిల్లా స్థానిక సిపిఐ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ పతకాన్ని ఆవిష్కరించారు. నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ ప్రభుత్వ పాలనకి చెమటలు పట్టించే విధంగా ఈనాటి 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మరి ఆనాడు ఏదైతే లక్ష్యంతో 1936 మరి ఆగస్టు 12వ తేదీన అనగా భారతదేశానికి స్వాతంత్రం స్వాతంత్రానికి పూర్వం ఆవిర్భవించి ఈ స్వాతంత్ర పోరాటంలో ఇదివరకే పోరాడినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ప్రజానీకంతో ఈ బ్రిటిష్ ముష్కరులను భారతదేశం నుంచి తరలించడానికి సాధ్యం కాని పక్షంలో మరి విద్యార్థుల సమూహాన్ని విద్యార్థి నాయకత్వాన్ని మరి ఈ ఉద్యమంలోకి భాగస్వామి చేయాలి. అప్పటికే అప్పుడైతే బ్రిటిష్ పాలకులను ఈ భారతదేశం నుంచి పారదోలేందుకు మరి సన్నద్ధం అవుతుందని మరి గావించి మరి ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వాన మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వాన మరి ఏఐఎస్ఎఫ్ని స్థాపించడం జరిగింది. మరి అప్పుడు ఏఐఎస్ఎఫ్ జెండా నీడన ఉద్యమాలు చేపట్టి ఈ బ్రిటిష్ పాలకుల అంతానికి చరమగీతం పాడినటువంటి ఏకైక మొనగాడి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే ఈ 86 ఏళ్ళ చరిత్రలో ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఈ 100 ఏళ్ళ పరిపాలకుల చేతిలో ఏదైనా విద్యార్థి సంఘం ఉందంటే ఏకైక మునగాడి సంఘం కేవలం మన ఏఐఎస్ఎఫ్ మాత్రమే. ఈ ఏఐఎస్ఎఫ్ జెండా నీడన అనేకమైనటువంటి పోరాటాలు అనేకమైనటువంటి సంఘటనలు ఎంతోమంది ఈ జెండా నీడన అమరులైనటువంటి విద్యార్థి సంఘం నాయకులకు ఈ సందర్భంగా ఈ ఆవిష్కరణ సందర్భంగా వారికి ఎర్రని జెండా లాల్ సలాంగా ఈరోజు వారి ఎర్ర రక్త తర్పణ మీ పోరాటం వృధా కానిది మీ అమరత్వం వృధా కానిది. ఈ ఎర్ర జెండా సాక్షిగా ఏఐఎస్ఎఫ్ జెండా సాక్షిగా భవిష్యత్తులో ఈ ఎర్ర జెండా నీడన ఉంటూ మరి అణగారిన వర్గాల పేద వర్గాల మరి పడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా మరి ఎల్లప్పుడూ ఉంటూ వారి హక్కుల రక్షణకై భవిష్యత్తు పోరాటాలకు అంకితం కావాలని ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి